नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम। पर्यावरण परिरक्षणकु विघातं कलिगिंचे दिवीज परिश्रम एर्पाटुपै प्रभुत्वं वेनक्कि वेळ्ळाल्सिंदेनि प्रजा संघालु हेच्चरिंचारु। ఈ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా తొండంగి తీర గ్రామాల ప్రజలు సాగిస్తున్న పోరాటాలకు పరిపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశాయి। ఇటీవల జరిగిన సంఘటనలో జైలుపాలైన ఉద్యమకారుల విడుదల నేపథ్యంలో తీర ప్రాంతంలో వామపక్షాలు దాని అనుబంధ సంస్థలు భారీ ప్రదర్శనలు నిర్వహించాయి। సిపిఎం నేత మధు, రైతు సంఘం అధ్యక్షులు నరసింగరావు, కేఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। అసలు వీళ్ళు రారు బయటికి, వీళ్ళు బయటికి రాకపోవడానికి ఇంకేదో కారణం ఉంటుంది। ఈ పని ఘటన జరిగిన తర్వాత రెండు రోజుల్లోనే ఈ కేసుల్ని రద్దు చేస్తున్నాము అని దివీస్ వాడు ప్రకటించాడు, గౌతమ్ రెడ్డి ప్రకటించాడు, మంత్రి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు జరగాల, పోలీసులను కొట్టి ప్రభుత్వం అరిచిపించి 112 మంది కేసులు పెట్టి దీన్ని పరిహార పత్రాలు ఊహించారు। ఇవాళ చూశారుగా ఒరే బుద్ధి తక్కువ పని చేశాం, 112 మంది మీద కేసులు పెట్టాం, 36 మందిని 37 రోజుల పాటు జైల్లో పెట్టాం, జైల్లో పోయిన తర్వాత బయటకు వచ్చాడు, ఇంకా గట్టి పెట్టారు, ఇది రోజు బద్దలు అవుతుంది, దాని తర్వాత ఎక్కడ పోస్తారు వీళ్ళు? బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ ప్రతినిధులు ఈ రోజు నేను మనవి చేస్తున్నా, దివీస్ 2016లో దివీస్ ఇక్కడ పెట్టాలన్న అన్నప్పుడు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఇక్కడ వారి భూముల్ని బలవంతంగా గుంజుకుంటున్నప్పుడు